తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి థియేటర్లోకి దిగిపోయింది. అర్ధరాత్రి నుంచే ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు మొదలైపోయాయి. ఉదయం నుంచి రెగ్యులర్ షోలు పడుతున్నాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రిందట మొలకెత్తిన ఆలోచన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద సినిమా. పరుచూరి సోదరుల దగ్గర మొదలైన ఈ ఆలోచన 10 ఏళ్లకు చిరు దగ్గరికి వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చడానికి ఇంకో 10 ఏళ్లు పట్టింది. చిరంజీవి అంతటి హీరోనే బడ్జెట్ విషయంలో భయపడి వెనక్కి తగ్గి ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ టేకప్ చేశాడు. తండ్రి కల తీర్చాలని పంతం పట్టాడు. అతడికి సురేందర్ రెడ్డి తోడయ్యాడు. భారీ తారాగణం, ప్రపంచ స్థాయి టెక్నీషియన్ల అండతో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను ఓ దృశ్య కావ్యంలా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. వీళ్ల కష్టానికి ఎలాంటి ఫలితం దక్కబోతుందో ఈరోజు తేలిపోనుంది. ఈ చిత్రాన్ని చాలామంది బాహుబలితో పోలుస్తున్నారు. చారిత్రక నేపథ్యం, భారీతనం, ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, అలంకారాలు ఈ దిశగా ఆలోచించేలా చేస్తుండొచ్చు. అయితే బాహుబలిని మ్యాచ్ చేయడం అంత చిన్న విషయమైతే కాదు. ఆ స్థాయి హైప్ అనేది కూడా అసామాన్యమైన విషయమనే చెప్తున్నారు. అయితే బాహుబలిని చేరుకోలేకపోయినా, బాహుబలి తర్వాత స్థానంలో నిలవగలిగిన సైరాది గొప్ప ఘనతే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, బయ్యర్లకు సంతోషం మిగిల్చడం మీదే సైరా స్థాయి ఏంటన్నది తెలుస్తున్నది. అలా కాకుండా సాహో సినిమాలోలా ఏదో ఉందని భ్రమింపచేసి బయ్యర్లను జూదంలోకి దింపి నిండా ముంచేస్తే కష్టం. అలాంటి చెడ్డ పేరు చిరు చరణ్ తీసుకోకూడదన్నదే మెగా అభిమానుల ఆశ. మరి మెగా అభిమానుల ఆశ నెరవేరిందని అనుకుంటున్నారా? ఈ వీడియోపై మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.